జీవిత రాజశేఖర్ దంపతులు రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 4-5 రోజుల నుంచి నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు సోమవారం రోజు ఆకలితో అలమటిస్తున్న కొంతమంది పేద కళాకారులకు ఫుడ్ ప్యాకెట్స్ ను దాదాపు 300 మందికి వారు పంచిపెట్టారు. నమస్కారం అండి, జీవిత రాజశేఖర్ గారికి. నేను 50 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమ ఉన్నాను. ఆర్టిస్ట్ గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గారు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ గారు, మన రాజశేఖర్ గారి సినిమాలో కూడా ఈ డబ్బింగ్ ఇన్ఛార్జ్గా పనిచేశారు. వారు చాలా మంచి పనులు చేస్తున్నారు. వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. నేను మా మెంబర్ గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గారు ఉంటున్నాను. కానీ వాళ్ళ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మా బట్టి వాళ్ళకి నేను చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవాళ నా బట్టుకు నాకు 74 సంవత్సరాల వయసు. నేను పనిచేయలే పరిస్థితిలో ఉన్నాను. తర్వాత మిస్సెస్కి 5-10 ఇయర్స్గా కాల్ తీశారు. షుగర్ పేషెంట్ అవడం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఏమైనా కూడా నా పర్సనల్ విషయం కూడా ఎంతో సౌహృదయంగా సేవ చేయడం, సేవాభావం చేసినందుకు వారిద్దరికి దంపతులందరికి నమస్కారం చేస్తారండి. సంతోషం. ప్రపంచం మొత్తానికి వచ్చిన ఈ ఆపద కాలంలో మన కళాకారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గ్రహించి జీవిత రాజశేఖర్ గారు ముందుకొచ్చి కళాకారుల కోసం వాళ్ళ ఇళ్ళకి పంపించి మరీ చేస్తున్న ఈ సేవ అనేది నిజంగా వాళ్ళ రుణం తీర్చుకోలేమండి. స్పందిస్తారు చాలామంది, కాకపోతే ఇంటికి పంపించి మరీ చేస్తున్నారంటే నిజంగా నేను నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సహాయం నాకు ఎవరు చేయలేదు. అటువంటి పరిస్థితి కూడా రాలేదండి. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ సహాయానికి నేను చాలా 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 ఆనందిస్తున్నాను. భగవంతుడు వాళ్ళని చాలా కాపాడాలి, వాళ్ళ కుటుంబాన్ని అని కోరుకుంటున్నాను. కరోనా అనేది ఇప్పుడు అందరిని ఒడికిస్తున్నటువంటి ఒక వైరస్. ఇది ప్రతి మనిషి బయటకు రావడానికి భయపడుతున్నటువంటి రోజులు ఇవి. ఎట్టి నెలలో ఎప్పుడో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళ ప్రజల్లో దాన్ని అశ్రద్ధ చేశారు. కానీ భారతీయులు అలా అశ్రద్ధ చేయకుండా ముందు జాగ్రత్తగానే మన వాళ్ళందరూ సనాతన ధర్మాలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ టైంలో ఒక మనిషి బయటకు రావడానికి ఆలోచిస్తున్న ఈ టైంలో మన జీవిత రాజశేఖర్ గారు ఒక సేవా దృక్పథంతో మన టెక్నీషియన్స్కి మనం ఊహించలేదు అండి ఎలా వస్తుందని. మనం ఎప్పుడు మనం సినిమా వాళ్ళు ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉండం మనం. కానీ మన గురించి వాళ్ళు మన ముందు జాగ్రత్తగా మనకు ఆలోచించి ఇటువంటి విపత్తుక సమయంలో కూడా మనకి మేము ఉన్నామని ముందుకొచ్చి ఈ హెల్ప్ చేస్తున్నందుకు నిజంగా గ్రేట్ రాజశేఖర్ గారు అండి, జీవిత గారికి. సో ఈ అవకాశాన్ని మన టెక్నీషియన్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ వారు ఏదైతే సూచనలు చేస్తున్నారో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటూ మనమే కాకుండా మన పక్క వాళ్ళుగా మనం ఎంకరేజ్ చేస్తూ మనం దీన్ని ఎదుర్కోవాలని, ఎదుర్కొంటానే ధైర్యం మనకు ఉందని నిరూపించి ప్రపంచం మన సైడ్ చూడాలని. అలాగే ఇటువంటి హెల్పింగ్ అనేది మరికొన్ని జీవిత గారు చేయాలని చాలామంది ఆదర్శంగా ఉన్నారు కాబట్టి వారికి టెక్నీషియన్ తరపించి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అల్ ది బెస్ట్ బ్రదర్స్, మీ అందరి అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నమస్కారం అండి. ఇప్పుడు ఎవ్వరు లేని టైంలో ఎంత కష్టంగా ఉంది మాకు. కానీ ఒక అమ్మలాగా వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గరికి వచ్చి ఆదరిస్తున్నారు రాజశేఖర్ గారు. దట్ ఈస్ గాడ్, ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు రాంబాబు, నేను మేకప్మెన్ అండి. ఈ కరోనా వైరస్తో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో జీవిత రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక 20 రోజులు సరిపోగా ఇంటి సామానం ఇచ్చి అందరినీ ఆదుకుంటున్నారు మంచి మనసుతో. చాలామంది చాలా వెయిట్ చేసాము, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అనుకుని. నిజంగా మేము ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళే పిలిచి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా భగవంతుడు వాళ్ళిద్దరిని చల్లగా చూసి మాలాంటి టెక్నీషియన్స్కి అందరూ కూడా వీళ్ళు చూసి ఇంప్రెస్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలని భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.